విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, బడిపిల్లల దుస్థితి మన న్యాయమూర్తులను కూడా బాగా బాధించిందండి. అందుకే వాళ్ళు ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు, మంచినీటి వసతులను ఏర్పరచాలని తీర్పునిచ్చారు. ప్రతి బడిలోనూ ఉండాల్సిన కనీస అవసరాలు ఇవి. నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే ఈ వసతులు కల్పించడానికి వారం రోజులు కూడా పట్టదటండి. ఇప్పుడు పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులు ముందుతరం చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యానికి మూల్యం వాళ్ళు అనుభవిస్తున్నారు. భూగర్భ జలాలను, వర్షపు నీటిని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతని మన తరం విస్మరించింది. అలాగే పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు అవసరాలకి మనం ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. మనకి తల్లిదండ్రులు, పాఠశాలల్లోని గురువులు ఈ అవసరాల ప్రాధాన్యతని వివరించాల్సినంతగా వివరించలేదేమో. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనందరికీ ఎంతో ఇష్టమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. సో మరి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పించడానికి మనతో ఉన్నారు యామిని గారు. మరి యామిని గారు మనకి ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఏ వెరైటీ నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం యామిని గారు. నమస్తే అండి. యామిని గారు, మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను విద్యానగర్ నుంచి వచ్చాను. నేను ప్రొఫెషనల్ గా ఆర్టిస్ట్ ని. ఆర్టిస్ట్? ఓకే. డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్? Yes. ఓకే. సో మరి ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేను ఆల్రెడీ సకులకు చెప్పేశాను. సో మరి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి ఏమేం కావాలో చెప్తారా? ఫ్రేము, క్లాత్, బ్రషెస్, కలర్స్. ఓకే. సో మరి వీటికి ఏమేం కావాలో చూసాం కదా. సో మీరు ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పించబోతున్నారు. సో మీరు వేసే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్పెషల్ ఏంటి? నా డిజైన్స్ నేను సొంతగా వేసుకుంటానండి, కాపీ చేయను ఇక్కడ. ఓకే. కలర్ కాంబినేషన్ కానీ అవన్నీ నా సొంతగానే ఉంటాయి. ఓకే. డిజైన్స్ నేను ఓన్ గా క్రియేట్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే రెగ్యులర్ గా చూసే పెయింటింగ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్కెచ్ గీసేసుకుంటాను దీని మీద. అంటే ఫ్రేమ్ పెట్టేసుకొని గీస్తారా, ముందే గీస్తారా? ఫ్రేమ్ పెట్టుకొని గీస్తాను. ఫస్ట్ మీరు ఏ మోటివ్ అయిపోతున్నారు? ఒక మామిడి పిన్న షేప్ లో ఒక డిజైన్ వేస్తాను. బ్రౌన్ తో అవుట్లైన్ చేస్తున్నాను. సో మామూలుగా అంటే పెయింటింగ్ అంతగా రాని వాళ్ళు ఏంటి అంటే ముందు ఒక పేపర్ మీద డిజైన్ అనుకొని దాన్ని పేపర్ మీదను లేదా డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ మీదను వేసేసుకుంటే దాని మీద అవుట్లైన్ మళ్ళీ మనం కలర్ తో వేయాలి. చీర మీద ఎప్పుడు రిపీట్ వస్తాయండి, కంపల్సరీగా మనం ఒకటి డ్రాయింగ్ వేసుకొని ఉంచాలి. ఓకే. సో డ్రాయింగ్ వేసుకొని ఉంచుకుంటే రిపీటెడ్ గా అవే మోటివ్స్ వస్తాయి కాబట్టి వాటిని వెంటనే టకటక వేసేసుకోవచ్చు. సో పెయింటింగ్స్ లో ఏమేం పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు? నేను ఎక్కువగా కాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్స్ వేస్తానండి. ఓకే. సో ఈ అవుట్లైన్ తర్వాత మళ్ళీ కలర్ ఫీలింగ్ ఉంటుందా? అవునండి. ఇప్పుడు ఇదే డిజైన్ రిపీట్ అవుతుందండి తర్వాత మన సారీ మీదకి వెళ్ళేటప్పటికి. ఓకే. సో మోటివ్ కంప్లీట్ అయిందండి? అవునండి. సో ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది మనకి సారీ అంతా కూడా? అవునండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు కలర్స్ అప్లై చేస్తాను. ఫస్ట్ నేను అవుట్లైన్ వేసిన తర్వాత వాటర్ తో ఇక్కడ కలర్ మెల్ట్ చేయడం కోసమని ఇక్కడ కొంత అప్లై చేస్తున్నాను. వాటర్ అప్లై చేస్తున్నారు? అవునండి. ఓకే. సో అంటే క్లాత్ కి వాటర్ అప్లై చేస్తున్నారు ఎక్కడెక్కడ అయితే మీరు కలర్ మెల్ట్ చేయాలి అనుకున్నారు. ఓకే. అంటే బాగా వెట్టిగా ఉండాలా క్లాత్ లేదంటే నార్మల్ సెమీ వెట్ ఉంటే సరిపోతుందా? ఆ సెమీ వెట్టేనండి, ఎక్కువ వెట్ ఉంటే కలర్ డిజైన్ లో కూడా స్ప్రెడ్ అవుతది. ఓకే ఓకే. నార్మల్ పింక్ తీసుకొని నేను వన్ సైడ్ కొంచెం అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో అలా అప్లై చేసేసి దాంతోనే మళ్ళీ వాటర్ వాటర్ తోనే మెల్ట్ చేయాలి.
సో ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అని మనకి పర్టికులర్ గా ఒక పెయింట్ పెయింట్ వేసినట్టుగా అనిపిస్తుంది, కానీ కలర్ థిక్నెస్ ఉండకుండా ఒక వేవ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ అండి, బ్యాక్గ్రౌండ్ లాగా బ్యాక్గ్రౌండ్ లో వేసుకోవాలని. ఇది గ్రీన్ కూడా తీసుకుంటున్నాను, ఈ గ్రీన్ ఇక్కడ నుంచి కింద అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ పింక్ లో గ్రీన్ మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మీద మెల్టింగ్ అవుతుంది కదా, అలాగే వేరే ఫ్యాబ్రిక్స్ మీద కూడా అవుతుందా? సిల్క్ వాటి మీద మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ తక్కువ తీసుకోవాలండి, మనం ఒక క్లాత్ ని పట్టి వాటర్ రేంజ్ మనం. ఓకే, కాటన్ అంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. సిల్క్ లో అయితే స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటది, ఇతల డిజైన్ లో కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకెక్కడెక్కడ కలర్ అయితే కావాలో ఆ ప్లేస్ వరకు మనం ఇలా వాటర్ లో మెల్ట్ చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ లోకి. బ్యాక్గ్రౌండ్ లో అది బ్యాక్గ్రౌండ్. సో పైన ఇంకా వేరే డిజైన్ ఉంటుంది. ఆ పైన వేరే డిజైన్. ఓకే, సో డిజైన్ అంతా అలా చేసేసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది కదండి. అవునండి, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, మెల్టింగ్ చేసేసాను నార్మల్ కలర్ తో, నార్మల్ కలర్ గ్రీన్ పింక్ తో. ఇప్పుడు పర్ల్ కలర్స్ తో నేను లోపల డిజైన్ ఫిల్ చేస్తున్నాను. డిజైనింగ్. ఓకే, సో రిమైనింగ్ ఏ డిజైన్ ఉందో దాన్ని ఫిల్ చేసేస్తాను. అవునండి. ఓకే, సో ఇలా చేసిన ఇంకేమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చాను, చూపిస్తానండి. చూసారు కదండి, ఇక్కడ నేను గ్రీన్ తో మెల్ట్ చేశాను. ఓకే, పింక్ కూడా మెల్ట్ చేశాను. ఈ రెండు కలర్స్ మిక్స్ అయిపోయినాయి, ఇక్కడ కూడా మెల్టింగ్ వచ్చింది. వన్ సైడ్ పింక్ అయితే గ్రీన్ వచ్చింది, ప్లస్ పర్ల్ కలర్స్ డామినేట్ చేస్తూ స్ట్రోక్స్ లాగా ఇచ్చాను. ఇక్కడ చుట్టూతా గోల్డ్ ఫిల్ చేసేసారు. దీని వల్ల డిజైన్ రైట్ గా ఉంటది, బాగుంటది. ఓకే, సో డిజైన్ ఇంకా బాగా కనిపించడానికి మొత్తం అయిపోయిన తర్వాత అవుట్ లైన్ బ్లాక్ తో అవుట్ బ్లాక్ లో అవుట్ లైన్ చేయాలి. ఓకే, వావ్, చాలా బాగుంది. అంటే రెగ్యులర్ గా మనకేంటి అంటే ఒక డిజైన్ ఉండి దాంట్లో ఫిల్లింగ్ ఉండి లేదా షేడ్స్ ఇవ్వటం అలా ఉంటుంది, కానీ ఇలా మెల్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఒకటి సెపరేట్ గా వేసేసి పైన జస్ట్ స్ట్రోక్స్ తోటి ఇవ్వటం అనేది చాలా అంటే కొత్తగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా శారీలోనే వచ్చినట్లుగా అనిపిస్తుంది. సో ఇంకా ఉన్నాయా? ఇంకోటి కూడా ఉంది, ఇదే టైప్ లో నేను ఫ్లవర్స్ చేశాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మెల్ట్ చేశాను ఫ్లవర్స్. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వచ్చేసరికి మనకి అది కొంచెం గ్రీనరీలో ఫ్లవర్ లాగా ఎలివేట్ అవుతుంది, ఆ ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతుంది. బాగుందండి, చాలా బాగున్నాయి. పింక్ తో అవుట్ లైన్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ మెల్ట్ అయింది. ఓకే, మా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ తో మెల్ట్ చేసేసి దీంట్లో పింక్ అవుట్ లైన్ ఇచ్చారు. అవునండి, మిడిల్ లో వచ్చేసి వైలెట్ షేడ్. వైలెట్ షేడ్ వచ్చి. ఓకే, సో వైలెట్ అలాగే పింక్ గ్రీన్ త్రీ కాంబినేషన్స్ లో ఈ ఫ్లవర్ డిజైన్ చేశారు. సో సెపరేట్ గా ఏంటంటే లీవ్స్ సెపరేట్ గా మనం వేయకుండానే ఆ గ్రీన్ మెల్టింగ్ వల్ల గ్రీనరీ లుక్ వచ్చింది. అవునండి. ఓకే, సో చాలా బాగున్నాయి మ్యామ్. సో రెగ్యులర్ గా ఉండే డిజైన్స్ కన్నా కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మరి ఈ డిజైన్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా వేయాలి అన్న దాని గురించి మా సకులకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.